ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా డీమాట్ అకౌంట్ అనేది అవసరం. అయితే ఈ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్లో ఏంజిల్ బ్రోకింగ్ కూడా ఒకటి. ఈ ఏంజిల్ బ్రోకింగ్ మీకు ఫ్రీగా డీమాట్ అకౌంట్ అందిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏంజిల్ బ్రోకింగ్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అత్యంత తెలివైన వాళ్ళు చేసే 8 అద్భుతమైన విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ఇంటెలిజెంట్ పీపుల్ అనగానే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అనే ఒక విషయం మీదే అందరూ ఆలోచిస్తుంటారు తప్ప వాళ్ళు ఏ ఏ పనులు చెయ్యరు అనే విషయాల మీద ఎక్కువగా ఎవరు కూడా ఆలోచించరు. వాళ్ళు కొన్ని పనులు చేయకపోవడం వల్లే వాళ్ళ లైఫ్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు. అండ్ అంతేకాకుండా అలాంటివి కనుక మనం చేసినట్టయితే మనం కూడా మన లైఫ్లో సక్సెస్ కాకుండా మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయి. సో అలాగా ఇంటెలిజెంట్ పీపుల్ చెయ్యని 8 విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేదు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్1, వాళ్ళు ఎప్పుడూ కూడా డబ్బుల్ని సేవ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నిజం, ఇంటెలిజెంట్ పీపుల్ ఎప్పుడూ కూడా డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలి అనే విషయం గురించే ఆలోచిస్తూ ఉంటారు. సాధారణంగా కొంతమంది అయితే కొన్ని చిన్న చిన్న విషయాల్లో కూడా డబ్బుల్ని ఆదా చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఉదాహరణకి చాలామంది వాటర్ ఫిల్టర్స్ని కొనుక్కుంటూ ఉంటారు, లేదంటే బయట వాటర్ బాటిల్స్ని కొనుక్కొని మినరల్ వాటర్ తాగుతూ ఉంటారు. కానీ డబ్బుల్ని ఆదా చేయాలి అని అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో ఉన్న నార్మల్ పైప్కి ఒక వాటర్ ఫిల్టర్ని కనెక్ట్ చేసుకుంటారు. సో దీని కారణంగా వాళ్ళకి ఫ్రెష్ వాటర్ మరియు ప్యూర్ వాటర్ అనేది అందుబాటులోకి వస్తూ ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల వాళ్ళు బాటిల్ వాటర్ మీద, లేదంటే బయట వాటర్ క్యాన్స్ని కొనుక్కోవడం ద్వారా, లేదంటే పెద్ద పెద్ద ఆర్ఓ సిస్టమ్స్ వంటి వాటిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా, ఇలా చేయడం వల్ల ఖర్చు అయ్యే డబ్బు మొత్తాన్ని కూడా ఆదా చేసుకోగలుగుతూ ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే షార్ట్ రన్ గురించి ఆలోచించరు, లాంగ్ రన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఒకసారి వాటర్ ఫిల్టర్ని కొనుగోలు చేస్తే ఎన్నాళ్ళ వరకు అది మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది, దాని కారణంగా మనకి ఎంత డబ్బులు సేవ్ అవుతాయి. అలా కాకుండా ఆ టైంలో మనం బయట వాటర్ బాటిల్స్ కొనుక్కొని తాగినా, లేదంటే వాటర్ క్యాన్స్ కొనుక్కొని తాగినా కూడా మనకి ఎంత ఖర్చు అవుతుంది. వీటన్నిటిని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని చిన్న చిన్న వాటర్ ఫిల్టర్స్ని కొనుక్కొని సాచెట్స్కి పెట్టేసుకుంటూ ఉంటారు. అలాగే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంక్ క్యాట్రిడ్జెస్ అనేవి అయిపోయిన తర్వాత ఆ ఇంక్ క్యాట్రిడ్జెస్ని పడేసి కొత్త వాటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. బట్ అలా చేయకుండా పాత వాటిని మళ్ళీ రీఫిల్ కనుక చేసుకున్నట్టయితే అప్పుడు కూడా మనకి డబ్బులు బాగా ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎక్కడైనా సరే 1 రూపాయి మిగిలినా, 2 రూపాయలు మిగిలినా, 5 రూపాయలు మిగిలినా, 5 కోట్లు మిగిలినా సరే డబ్బుల్ని ఆదా చేయడానికి ప్రయత్నించాలి. అదే తెలివైన వాళ్ళలో ఉండే మొట్టమొదటి లక్షణం. దాని కారణంగానే వాళ్ళు అంత సక్సెస్ఫుల్ పీపుల్గా మారుతూ ఉంటారు. నెంబర్2, వాళ్ళు ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వరు. సాధారణంగా చాలామంది చిన్న చిన్న పనులు చేయడానికి కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. ఇంట్లో ఒక చిన్న బాక్స్ని లిఫ్ట్ చేయడానికి కూడా మరొక పర్సన్ యొక్క సహాయం అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. బయట కూడా ఏదైనా చిన్న పని చేయాల్సి వచ్చినా కూడా వేరే వాళ్ళ యొక్క సహాయాన్ని ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళ ద్వారానే పనులు చేయించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ తెలివైన వాళ్ళు ఎప్పుడూ కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వరు. వాళ్ళకి ఏదైనా ఒక ప్రాబ్లం ఎదురైనా కూడా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వాళ్లే కనుక్కొని ఆ తర్వాత ఆ ప్రాబ్లమ్ని వాళ్లే సాల్వ్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక కష్టమైన టాస్క్ ఎదురైనా కూడా దాన్ని వాళ్లే వాళ్ళ యొక్క ఆలోచనలతోనే ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండానే పూర్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఇలా చేయడం వల్ల ఫ్యూచర్లో ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినా, ఏదైనా ఒక ప్రాఫిట్ వచ్చినా మొత్తం వాళ్ళకే ఉంటుంది. కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆలోచనలు కూడా కంప్లీట్గా వాళ్ళవే ఉంటాయి. కాబట్టి వాళ్ళు అనుకున్న దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ప్రజెంట్ చేయగలరు. సో అలా చేయడం వల్ల కూడా సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని ఎన్నో స్టడీస్లో తేలింది ఇప్పటికే మనకి. నెంబర్3, ఇంటెలిజెంట్ పీపుల్ వాళ్ళకి నచ్చని విషయాన్ని నచ్చలేదని ఓపెన్గా చెప్పేస్తారు. మీకు ఒక విషయం తెలుసా, నో అనే పదం ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత యూస్ఫుల్ పదాలలో ఒకటి. చాలామంది ఏంటంటే వాళ్ళకి నచ్చని పని ఏదైనా చేయాల్సి వచ్చినా, వాళ్ళకి నచ్చని మాటలను విన్నా కూడా వేరే ఆప్షన్ లేకో, లేదంటే బలవంతంగానో ఎస్ అని చెబుతూ ఉంటారు. అండ్ వాళ్ళ యొక్క మాటల్ని వింటూ ఉంటారు. అలాగే వేరే వాళ్ళు చెప్పిన పనుల్ని చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు ఏదైనా ఒకటి అన్నా కూడా దానికి నో చెప్పలేక అలాగ మౌనంగా ఉంటూ ఉంటారు. కానీ తెలివైన వాళ్ళు ఎప్పుడు కూడా అలా చెయ్యరు. తెలివైన వాళ్ళు ఎప్పుడైనా సరే నో చెప్పాల్సి వచ్చినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా నో చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ యొక్క టైంకి ఎక్కువగా వాల్యూ ఇచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళ లోపలేమో నో అని వస్తూ ఉంటే బయటకి ఎస్ అని వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు బయటకు కూడా నో అనే చెప్పేస్తూ ఉంటారు. సో వాళ్ళనే కాదు, చాలామంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జీవితంలో వాళ్ళకి వేరు వేరు పరిస్థితుల వల్ల, లేదంటే వాళ్ళకున్న వేరు వేరు ప్రాబ్లమ్స్ వల్ల ఎవరైనా ఏదైనా ఒక పని చెప్తే దానికి ఎస్ అని అనలేక నో అని చెప్పలేక
సతమతం అవుతూ ఉంటారు. అలా చేయడం వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి నో చెప్పాలనిపిస్తే నో చెప్పేసేయడమే, అదే తెలివైన వాడు చేసే పని. నెంబర్ 4, వాళ్ళు ఎప్పుడు కూడా పాత పగలని దృష్టిలో పెట్టుకోరు. నిజంగా కొంతమంది ఏంటంటే ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక గొడవను కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పటికీ కూడా ఆ వ్యక్తుల మీద అలాగే పగలు ఉంచుకుంటూ ఉంటారు. మనకి మర్యాద రామన్న సినిమాలో చూపిస్తూ ఉంటారు, ఎప్పుడో సునీల్ చిన్నప్పుడు జరిగిన పగల్ని సునీల్ పెరిగి పెద్ద అయిపోయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకొని సునీల్ చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది సాధారణ ప్రజలు చేసే పని. ఇది సాధారణంగా చాలామంది మనుషులు చేస్తూ ఉంటారు. కానీ తెలివైన వాళ్ళు ఎప్పుడూ కూడా ఇలాంటివి వాళ్ళ యొక్క మనసుల్లో ఉంచుకోరు. పాత పగల్ని అసలు ఏమాత్రం గుర్తుపెట్టుకోరు. భవిష్యత్తులో ఆ వ్యక్తి కారణంగా ఏదైనా ఒక అవసరం కనుక ఉన్నదనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఆ వ్యక్తి దగ్గరికి వెళతారు, ఆ పగ మొత్తాన్ని మర్చిపోతారు, ఆ తర్వాత వాళ్ళతో పని చేయించుకుంటారు, వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ని వాళ్ళకి ఇస్తూ ఉంటారు. సో మనకి ఎప్పుడైనా సరే వేరే మనిషి అవసరం అయినట్టయితే వాళ్ళ మీద మనకి ఎంత కోపం ఉన్నా, వాళ్ళతో మనకి ఎంత పగ ఉన్నా కూడా మనం వాళ్ళతో మాట్లాడాలి, మనం మన యొక్క పనిని పూర్తి చేసుకోవాలి. అప్పుడే లైఫ్లో సక్సెస్ అవ్వగలుగుతూ ఉంటాం. ఇది నేను చెబుతున్న మాట కాదు, ఎంతోమంది ఇంటెలిజెంట్ మరియు సక్సెస్ఫుల్ పీపుల్ చెబుతున్న మాట. వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఇటువంటి సిచ్యువేషన్స్ చాలాసార్లు ఎదురయ్యాయి, బట్ అయినప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా ఫేస్ చేసి ఆ శత్రువులందరినీ కూడా మిత్రులుగా మార్చుకున్నాకే వాళ్ళు ఇంత బాగా సక్సెస్ అయ్యారని చెప్పి వాళ్ళంతా చెబుతూ ఉంటారు. సో మీరు కూడా దీన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. నెంబర్ 5, వాళ్ళు ఎప్పుడు కూడా లక్ మీద ఆధారపడరు. కొంతమంది కొన్నిసార్లు ఏం చెప్తూ ఉంటారంటే, ఏదైనా ఒక బిజినెస్ ఫ్లాప్ అయినా, లేదంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి వెనక్కి రాకపోయినా, లేదంటే కొన్ని వేరువేరు ప్రాజెక్ట్స్ ఫెయిల్ అయినా కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే మనకు అదృష్టం లేదురా, అంతే మనం ఇంకా ఏం చేస్తామని అంటూ ఉంటారు. కానీ నిజానికి ఇంటెలిజెంట్ పీపుల్ మరియు సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు కూడా అదృష్టం మీద డిపెండ్ అవ్వరు. వాళ్ళు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు సక్సెస్ కోసం. అండ్ అంతేకాకుండా ప్రతిదాన్ని కూడా చాలా పర్ఫెక్ట్గా, చాలా ప్లాన్డ్గా చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి సక్సెస్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. అంతేగాని వాళ్ళ యొక్క అదృష్టం కారణంగా అయితే సక్సెస్ అనేది వాళ్ళకి ఎప్పుడు కూడా రాదు. కేవలం నాన్ ఇంటెలిజెంట్ పీపుల్ మాత్రమే లక్ మీద ఆధారపడి ఫెయిల్యూర్కి దాన్ని ఒక రీజన్గా చూపించుకుంటూ ఉంటారు. కానీ సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు కూడా లక్ మీద డిపెండ్ అవ్వరు. సో మీరు కూడా లక్ మీద డిపెండ్ అవ్వకుండా మీ కష్టాన్ని మాత్రమే నమ్ముకోండి. అప్పుడు ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు సక్సెస్ అనేది మీ దగ్గరకు వస్తుంది, అండ్ మీలో ఉన్న ఇంటెలిజెన్స్ మొత్తాన్ని కూడా ప్రపంచానికి తెలియజేస్తుంది. నెంబర్ 6, సక్సెస్ఫుల్ పీపుల్ మరియు ఇంటెలిజెంట్ పీపుల్ ఎప్పుడు కూడా వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచనల్ని ఇష్టపడకపోయినప్పటికీ కూడా గివప్ అయితే ఇవ్వరు. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు ఒక ఐడియాతో ముందుకొస్తూ ఉంటారు. అయితే వాళ్ళ ఐడియాకి క్రిటిసిజం అనేది ఎదురవుతూ ఉంటుంది. అంటే వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళు ఇందులో అది బాగాలేదు, ఇది బాగాలేదని చెబుతూ ఉంటారు. వాటిని విన్న తర్వాత వాళ్ళు డ్రాప్ అయిపోతూ ఉంటారు, వాళ్ళ ఐడియాస్ని ముందుకు తీసుకొని వెళ్ళరు. కానీ అలా చేసే ఒక లక్షణం ఇంటెలిజెంట్ పీపుల్ లక్షణం కాదు. ఇంటెలిజెంట్ పీపుల్ ఎప్పుడైనా సరే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంని తమకి పాజిటివ్గా మార్చుకుంటూ ఉంటారు. ఈ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే ఏంటంటే, మనం ఏదైనా ఒక పని చేస్తే దాంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ని కానీ దాంట్లో ఉన్న ఇంపర్ఫెక్షన్స్ని కానీ మనకి ఎత్తి చూపిస్తూ కొంతమంది చేసే క్రిటిసిజం. ఈ క్రిటిసిజంని మనం ఎదుర్కొని దాంట్లో ఉన్న నెగిటివ్ పాయింట్స్ని, దాంట్లో ఉన్న పాజిటివ్ పాయింట్ని చాలా డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేసి వాటిలో మనకి ఏది ఉపయోగపడుతుంది, వాటిలో మనం క్యాచ్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి, వాటిని ఉపయోగించుకొని మనం మన ఐడియాస్ని ఎంతలాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇలా ఆలోచించుకొని వాటన్నిటిని కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు ఇంటెలిజెంట్ పీపుల్. అయితే ఒకటైతే గుర్తుపెట్టుకోండి, సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ని యాక్సెప్ట్ చేయగలిగినప్పుడు మాత్రమే, అలాగే నెగిటివ్ క్రిటిసిజంని యాక్సెప్ట్ చేయగలిగినప్పుడు మాత్రమే ఇది వర్కౌట్ అవుతూ ఉంటుందని ఎంతోమంది చెబుతూ ఉంటారు. సో ఎవరైతే కొత్త ఇన్వెస్టర్స్ ఉంటారో, కొత్త ఎంటర్ప్రీనర్స్ ఉంటారో, వాళ్ళందరూ కూడా ఈ క్రిటిసిజంని కూడా పాజిటివ్గా మార్చుకోండి. అప్పుడు లైఫ్లో ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మీ దగ్గరకు వస్తూ ఉంటుంది. నెంబర్ 7, ఇంటెలిజెంట్ పీపుల్ ఎప్పుడూ కూడా గతాన్ని తవ్వరు. ఇందాక నేను చెప్పింది వేరే వాళ్ళకి సంబంధించింది, ఇప్పుడు నేను చెబుతోంది వీళ్ళకి సంబంధించింది. అంటే సాధారణంగా ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా కొన్ని ఫెయిల్యూర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ ఫెయిల్యూర్స్ని తలుచుకొని ప్రస్తుతం చేయాల్సిన పని విషయంలో కూడా భయపడుతూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఒకసారి 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక బిజినెస్లో నష్టపోయాడు అనుకుందాం. ఆ తర్వాత 2 నెలల తర్వాత అతను మరొక బిజినెస్ చేయాలనుకున్నాడు. అయితే అందులో అతను 20,000 రూపాయలు లేదంటే మళ్ళీ 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలనుకున్నాడు. కానీ అతనికి ఒక భయం అయితే ఉంటుంది, ఏమని, నేను గతంలో చేసిన ఒక బిజినెస్ ఫెయిల్ అయింది కదా, ఇది కూడా అలా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది అని అనుకుంటూ భయపడుతూ ఉంటారు. అలా భయపడుతూ ఉండడం వల్ల వాళ్ళలో ఫెయిల్ అయ్యే అవకాశాలు మరింత ఎక్కువ అవుతూ ఉంటాయి తప్ప సక్సెస్ అవకాశాలు అనేవి ఉండవు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఉన్న సక్సెస్ అవకాశాలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో ఇంటెలిజెంట్ పీపుల్ ఎప్పుడూ కూడా ఈ గతాన్ని గుర్తుపెట్టుకోరు. భవిష్యత్తు గురించి, వర్తమానం గురించి మాత్రమే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు.
సో మీరు కూడా ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్స్ గురించి, ప్రస్తుతం మీలో ఉన్న ఆలోచనల గురించి ఆలోచించండి తప్ప గతం గురించి ఆలోచించద్దు. అలా ఆలోచించడం వల్ల మీకు లాభాల కంటే నష్టాలు ఎక్కువ కలుగుతూ ఉంటాయి. నెంబర్ 8, వాళ్ళు వాళ్ళని తక్కువ చేసి చూడాలనుకునే వాళ్ళ మీద, లేదంటే వాళ్ళని కిందకి లాగేయాలి అని అనుకునే వాళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టుకోరు, వాళ్ళని అసలు పట్టించుకోరు కూడా ఇన్ఫ్యాక్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళు వాళ్ళని తక్కువ చేయనివ్వరు కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నాడు, అతని దగ్గర ఒక పెద్ద కారు ఉంది. అతను ఒక సైకిల్ నడుపుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నీ దగ్గర ఒక డొక్కు సైకిల్ ఉంది కానీ నా దగ్గర చూసావా ఎంత గొప్ప కారు ఉందో అని అన్నాడు అనుకుందాం. ఆ సైకిల్ మీద ఉన్న వ్యక్తి కనుక ఇంటెలిజెంట్ పర్సన్ అయితే ఏమని చెబుతాడంటే, ఏదో ఒకరోజు నేను మీకంటే పెద్ద కారే కొంటాను, నా కష్టం మీద నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు. అదే నాన్ ఇంటెలిజెంట్ పర్సన్ అయితే అతనన్న ఆ మాటలను తలుచుకుంటూ బాధపడతాడు, అతను ఎందుకు అలా అన్నాడని అతని వైపు నుంచి ఆలోచిస్తాడే తప్ప ఇతను చేయాల్సిన పని ఏంటి అని ఆలోచించడు. సో ఇంటెలిజెంట్ పీపుల్ ఎప్పుడూ కూడా వేరే వాళ్ళు వీళ్ళని తక్కువ చేయనివ్వరు. అండ్ కొంతమంది ఇంటెలిజెంట్ పీపుల్ని కిందకి లాగాలని ప్రయత్నిస్తూ ఉంటారు, లేదా సక్సెస్ఫుల్ పీపుల్ని వాళ్ళ సక్సెస్ నుంచి పక్కకు తప్పించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇంటెలిజెంట్ పీపుల్ ఎవరైతే అలాగే వీళ్ళని పక్కకు తప్పించాలి అనుకుంటారో వాళ్ళని పక్కకు తప్పిస్తారు తప్ప వీళ్ళైతే మార్కెట్లోంచి సైడ్ అవ్వరు. వీళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా చాలా చురుగ్గా ఉంటాయి. శత్రువు ఒక అడుగు వేసేలోపే వీళ్ళు 10 అడుగులు వేస్తూ ఉంటారు. సో ఇలాగ వాళ్ళు వాళ్ళ యొక్క సక్సెస్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఓకే గైస్, చూసారు కదా, ఇవి ఇంటెలిజెంట్ పీపుల్కి ఉండే 8 అద్భుతమైన లక్షణాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఈ లక్షణాలలో మీలో ఏ లక్షణం ఉందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి, మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. లేదంటే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి ఐఎమ్ మహిదర్ అని సెర్చ్ చేసి కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా డీమాట్ అకౌంట్ అనేది అవసరం. అయితే ఈ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్లో ఏంజిల్ బ్రోకింగ్ కూడా ఒకటి. ఈ ఏంజిల్ బ్రోకింగ్ మీకు ఫ్రీగా డీమాట్ అకౌంట్ అందిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏంజిల్ బ్రోకింగ్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి.